దళితులుగా ఎవరైనా పుడతారా అంటూ అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు వారితో సన్మానాలు చేయించుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ఎస్సీలకు సెంటు భూమి కానీ ఇళ్ల స్థలాలు కానీ కేటాయించింది లేదని గుర్తు చేశారు. మాచర్ల కేసీపీ గెస్ట్ హౌస్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులు చంద్రబాబు నాయుడును నమ్మరని ఎద్దేవా చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు ఏ అర్హతతో సన్మానం చేయించుకున్నాడు దళితులతో నేను అడుగుతున్నాను. చేసిన వాళ్ళు అమాయకులు, వాళ్ళు చేసినా కూడా చేయించుకోవడానికి ముఖ్యమంత్రికి బుద్ధి లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఎస్సీల్లో పుడతారని ఎస్సీల్ని అవమానించిన చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఈరోజు సన్మానం చేయించుకుంటున్నాడు? ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, దళితులకి ఒక ఇల్లైనా కట్టించాడా? ఒక సెంటు భూమైనా ఇచ్చాడా? మరి ఏ విధంగా వారితో సన్మానాలు చేయించుకుంటున్నారు? నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితుల హక్కున చేర్చుకొని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఇల్లు కట్టించడం, అలాగే ఎస్టీలకు చూస్తే సాగు చేసుకునే భూము వారికి ఏ విధంగా పట్టాలు ఇవ్వటానికి వాళ్ళకి రాసి ఇవ్వటం కూడా జరిగిందో మనం చూసాం. కానీ దురదృష్టం ఈరోజు మాచర్లకు వచ్చాం. ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ తాండాలు ఉన్నాయి, ఎస్సీ కాలనీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజల నోటి దగ్గర ఉన్న రేషన్ బియ్యాన్ని కూడా లాగేసుకొని పోలీసు సహకారంతో పక్క రాష్ట్రానికి ఈ పార్టీ నాయకులు, అంటే అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు అంటే ఎంత సిగ్గుచేటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి వాళ్ళు నిజంగా ఈరోజు దళితులకి ఏదో న్యాయం చేసేస్తారు అంటే దళితులు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నాస్తికుడు గుడి కట్టినా నాస్తికుడిని ఎవరు నమ్మరో, అలాగే ఈరోజు అమరావతిలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడిని దళితులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా చీత్కారంగా చులకన భాగంగా ఎస్సీలో ఎవరైనా పుడతారా అన్న ఈ పెద్ద మనిషి వీధికో వైన్ షాప్ ఏర్పాటు చేసి భర్తలు మద్యం తాగకుండా చూసుకోవాలని మహిళలకు ఉచిత సలహాలివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ ఎంపీలే కాకుండా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మద్యం తాగి తిరిగిన ఫోటోల విషయం కానివ్వండి, రేవంత్ గారి అవినీతి విషయం ఓటు నోటు కేసు కానివ్వండి, అలాగే విద్యార్థుల జీవితానికి అమృతాన్ని ప్రసాదించే ప్రత్యేక హోదా విషయంలో లోకేష్ పట్టించుకుపోవడం విషయం గురించి ఆయన నిలదీసినప్పుడు ఎలా ఉక్కిరి బిక్కిరై ఊపిరాడకుండా పోయడం మనం చూసాం. కాబట్టి ప్రజలు చైతన్యవంతులయ్యారు, వీరు చేసే తప్పుల్ని తిప్పికొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు మేల్కొని ప్రజల్ని అమాయకులు మోసం చేస్తూ ఉందామనుకుంటే కుదిరే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోతే ప్రజల పక్షాన ఉండి జగన్ గారి నాయకత్వంలో మీ అందరినీ కూడా బంగాళాఖాతంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీలో అవకాశం ఇస్తున్నారని మీరు చూడండి. రైతు సమస్యల మీద కానివ్వండి, ఇతర సమస్యల మీద గారు జగన్ గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. మరి కాల్ మనీ సెక్స్ రాకెట్, మహిళల మాన ప్రాణాల గురించి నేను పోరాడితే నన్ను 1 ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్న చేతకాని ప్రభుత్వము మీరు చూశారు. మరి ప్రత్యేక హోదా అనేది మా ఇంటికి ఉపయోగపడేది కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడేది. అలాంటి ప్రత్యేక హోదా మీద డిస్కషన్కి మరి అవకాశం అయినప్పుడు ఎమ్మెల్యేలు తమ బాధ్యతగా తమను ఎన్నిక చేసిన తమ నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తూ వారు పోరాటాలు చేస్తే వారికి నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమండి? మీలాగా గవర్నర్లు చీరలు ఎత్తుకుపోయిన చరిత్ర మాకు లేదు. మీలాగా ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న కిరణ్ ప్రభుత్వాన్ని భుజాన మోసిన చరిత్ర మాకు లేదు. అన్ని రకాలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి సపోర్టివ్గా కాకుండా మీ యొక్క లాభానికి సపోర్టివ్గా మీరు ముందుకెళ్లారు. కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి మొదటి రోజు నుంచి కూడా ప్రజల పక్షానే పోరాడుతుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. కానీ వాటిని ప్రజలకి వినిపించకుండా చేయటానికి మీరు ఏ విధంగా అసెంబ్లీని వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఏదైతే ఇచ్చారో నోటీసులు, ఇవి కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలే. మా మీద నోరెత్తితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అంటారు. మమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా మేము ప్రజాపక్షమే ఉంటాం, ప్రజా సమస్యల మీద గళం విప్పుతాం. అసెంబ్లీలో అవకాశం ఉంటే లోపల లేదా బయట ప్రజల మధ్యలో మేము వినిపిస్తాం.